నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన పంచాయతీ సర్పంచ్లు వార్డు మెంబర్లు అందరూ కలిసికొట్టుగా అభివృద్ధి అజెండాగా పనిచేద్దామని సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా చేపట్టిన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణంలోని సంగం రోడ్డు కోడలి వద్ద నుంచి రామ్నగర్ సెంటర్ వరకు ఈ ర్యాలీ సాగింది. రామ్నగర్ కోడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా చేపట్టిన ర్యాలీలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు వార్డు సభ్యులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ కోనం బ్రహ్మయ్య, పొదలకూరు సర్పంచ్ మల్లిక చిట్టమ్మ, మొగళ్లూరు సర్పంచ్ ఆకుల లక్ష్మి, వార్డు మెంబర్లు వైకాపా నాయకులు నువ్వుల మంజుల, గోగిరెడ్డి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. పొదలకూరు మండలానికి సంబంధించి 30 గ్రామ పంచాయతీల్లో 29 గ్రామ పంచాయతీల్లో విజయబావుట ఎగరవేసి ఈరోజు 29 మంది గ్రామ పంచాయతీ సర్పంచుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించండి అని చెప్పి ప్రజలు ఆశీస్సులు అందించి పంపించినటువంటి శుభ సందర్భంలో వాటితో పాటు ఈరోజు మనం సాధించినటువంటి ఘన విజయంలో ఒకటిగా పేర్కొనదగినటువంటి పొదలకూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్నడూ లేనటువంటి విధంగా 18 వార్డులకి తెలుగుదేశం అభ్యర్థుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు గెలవడం, ఎన్నడూ లేనటువంటి మెజారిటీతో 2700 బహుశా మన పొదలకూరు మండల చరిత్రలో, పొదలకూరు గ్రామ పంచాయతీ చరిత్రలో జరిగినటువంటి ఏ ఎన్నికల్లో కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మండలంలో 29 గ్రామ పంచాయతీలు ఒక్క పార్టీకి రావడం కానీ మండలంలో ఉండేటువంటి మండల కేంద్రంగా ఉన్నటువంటి పొదలకూరు గ్రామ పంచాయతీకి సంబంధించి 18 వార్డులతో పాటు భారీ మెజారిటీతో ఈరోజు సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకోవడం కానీ ఈరోజు భగవంతుడు ఒకటి తలస్తాడన్నట్టుగా ఈరోజు 29 మంది గ్రామ పంచాయతీలు విజయం సాధించిన తర్వాత మొక్కుబడిగా మనం రావడం, వీళ్ళందరూ విజయం సాధించామని చెప్పుకుని వెళ్ళేటువంటి విధంగా కాకుండా 29 మంది గ్రామ పంచాయతీలు, వార్డు సభ్యులు, ఉప సర్పంచులు అందరం ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం, తిరిగి విశాఖ ఉక్కును నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచనతో చేపట్టినటువంటి నిరసన కార్యక్రమం, దానికి సంఘీభావం తెలిపి ఈరోజు ప్రజల యొక్క ఆలోచనలకి అనుగుణంగా పనిచేస్తామనేటువంటి దానిలో భాగస్వామ్యమైనందుకు ఈరోజు నిజంగా సంతోషంగా ఉంది అని చెప్పే సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఎవరు ప్రధాన కార్యకులైనటువంటి మిమ్మల్ని అందరినీ ముందుగా మీరు ఆశీస్సులు అందించి ఈరోజు 29 గ్రామ పంచాయతీలు గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అనుకున్నాం, ఈరోజు అందరం కలిసి ఈ విజయంలో పాలు పంచుకోవాలని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునివ్వడం జరిగింది ప్రధానమైనటువంటి ఆలోచన ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎంతోమంది ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని, దానికి సంబంధించినటువంటి భూముల్ని అమ్మాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా కుటుంబాలు భీతిని పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి మన హక్కుగా సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ ఈరోజు మరలా మనకు దూరమైనటువంటి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి దాని మీద ఈరోజు అన్ని పార్టీలు కలిసి చేస్తున్నటువంటి నిరసన దీక్షలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొనాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. తలుపు తట్టింది ఈరోజు పదవిలో ఈరోజు ఎవరు ఊహించినటువంటి విధంగా భారీ మెజార్టీతో ఈరోజు 2700 పైచిలు కోట్ల మెజారిటీతో ఈరోజు ఘన విజయం సాధించడం జరిగింది.